రవి గారు నమస్తే. నమస్తే అండి. గత 40 రోజుల నుంచి ప్రచారాలకి మైకులకి అన్ని మోగబోయినాయి, పోల్ కూడా అయిపోయింది. ఇక ఓటర్ నాడి, ఆ నాడిని పట్టుకోవడానికి సర్వశక్తులు వడ్డుతున్నాయి పార్టీలన్నీ, మాదంటే మాది అని. మీరు అబ్జర్వ్ చేసిన అంశంలో ఓటర్ నాడి ఈసారి ఎలా ఉండే అవకాశం ఉంటుంది? అధికార పార్టీకి మరొకసారి అండగా ఉంటారా, లేకపోతే ఏమన్నా వాళ్ళ మీద వ్యతిరేకత ఉందా? అదే కదా, 4 కోట్ల ఓటర్ల ప్రజల ప్రశ్న. అవును, మీరు అన్నట్టుగా మొన్నటి వరకు మైకులు మోగబోయాయి, ఎందుకంటే ఆంక్షలు పెట్టారు కాబట్టి చివరి 2 రోజులు. ఇప్పుడు ఏ ఆంక్షలు లేకపోయినా నిన్న సాయంత్రం నుంచి చెప్పడానికి గొంతులు అంతగా పెగులుతుంది లేదు, పైకి చెప్తున్నా మీడియాకు. అవును, వారు వన్ సైడ్ అని ఎవరన్నా కానీ నిజానికి 2 సైడ్స్ కూడా టఫ్గానే ఉండాలనే భావిస్తున్నట్టు కనిపిస్తుంది వాస్తవం చెప్పాలంటే. ఈరోజు కనుక మీరు గమనిస్తే మీడియాను ఒక ఇండికేషన్గా తీసుకుంటే తెలుగుదేశాన్ని చాలా వీరోచితంగా బలపరిచి ఆఖరికి ఆయన ఓడించండి అని పిలుపు కూడా ఇచ్చి మేల్కొమ్మని చెప్పిన వాళ్ళు కూడా వాళ్ళ అంచనాలుగా ఏమీ చెప్పలేదు. అవును, అంత డిసైడ్ అయిపోయింది, ఇది జరిగింది అని వాళ్ళు ఏమీ ఓన్ చేసుకోలేదు. బాగా వీరోచితంగా రాసిన పత్రిక ఏమో ఇరుపక్షాలు క్లెయిమ్ చేస్తున్నాయని చెప్పి సరిపెట్టింది. ఇంకో పత్రిక ఏమో చంద్రబాబు నాయుడు ఇలా చెప్పుకుంటున్నాడని వాళ్ళు సరిపెట్టారు. అటువైపు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి పత్రిక ఏమో వాళ్ళు వస్తారు మళ్ళీ ఫ్యాన్ తిరుగుతుంది అని వాళ్ళు ఏదో హెడ్డింగ్ పెట్టారు. కాబట్టి నేనంటుంది మౌత్ పీస్లే ఇంత అతి జాగ్రత్తగా ఉంటాయి నోరు తెరవడానికి, ఇంకా మిగతా వాటన్నిటికీ ఏముంది టైట్గా ఉంటుంది, 50-50 ఉంటుంది ఈ పద్ధతిలో మాట్లాడుతున్నారు. యాక్చువల్గా మీకు చెప్పడం కోసం నా దగ్గర ఒక టీ ఇవన్నీ ఇటువైపు ఉన్నవన్నీ ఇవన్నీ కూడా జనసేన ఆయన ముఖ్యమైన చెవి, ఇవి తెలుగుదేశం వాళ్ళు చెప్పినవి. అంటే ఎంత ఇదిగా ఉన్నాయంటే ఇవి వాళ్ళు చెప్తున్నవి రాసుకుంటే కూడా అంత టైట్గా ఉన్నారు చెప్పడానికి. రాత్రి కూడా ఒక చర్చ చేసే మాజీ మంత్రి పాల్గొన్నాడు, ఆయన వైనాట్ 175 దానికే కట్టుబడి ఉంటామన్నారు, కానీ దట్ ఈస్ మోర్ ఏ రిటారిక్. సో ఉదయం కూడా మాట్లాడినప్పుడు ఎక్కువగా అధికార పార్టీ ఏమో గట్టెక్కుతాము, ఒక 105-110 గట్టెక్కుతాము, వాళ్ళకు వచ్చేవి ఇంకా కొంచెం ఎక్కువగా ఉన్నా మేము అంతవరకు భావిస్తున్నామని వాళ్ళు ఉన్నారు, మేము తిరిగి వస్తాము ఏదేమైనా అని. ఈవెన్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అనే ఒకటి తిరుగుతుంది, అది కూడా ముందు రోజు రాత్రిది 12 రాత్రి, దాంట్లో కూడా ఒక 139 వస్తాయని ఉంది. అది నిజమా ఫేకా కేసు పెడతారా ఇవన్నీ మనం తర్వాత చూడాలి. సో అధికార పార్టీ అంతవరకు మేము వస్తాం అధికారంలోకి ఏదేమైనా. రెండోది మేము ఆశించినట్టుగా మహిళలు వయోధికులు ఎవరైతే పెన్షన్లు తీసుకుంటున్నారో వాళ్ళు వచ్చారు, బీసీ కార్డు పనిచేసింది. కాపుల విషయం తీసుకుంటే కూడా పవన్ కళ్యాణ్ ఉన్న సోషల్ ఇంజనీరింగ్ ఇదంతా చేసినా టోటల్గా షిఫ్ట్ కాకుండా ఆపగలిగామని, 60-40 చేశారు చేయగలిగారు అని నాతో ఒక తెలుగుదేశం నాయకుడు చెప్పాడు. 60-40 కాదులేండి కానీ 70-30 అని జనసేన నాయకుడు, మిగిలినవన్నీ చాలా క్లెయిమ్ చేసినాయని కూడా. పోనీ 30-40 అనుకున్నా ఒక మేజర్, 30 వస్తే కూడా మేజరే కదా. కాబట్టి ఈ ఫ్యాక్టర్స్ అన్నీ తీసుకుంటే కనుక దిస్ క్యాంప్ ఈజ్ కాన్ఫిడెంట్ అధికార పార్టీ అధికారానికి ధోకా లేదు. పైగా వాళ్ళు ఏమంటారంటే మేము ఏ నేరేటివ్ అయితే చెప్తూ వచ్చాము, పేదలకు పెద్దలకు యుద్ధం, వీళ్ళందరూ హైదరాబాద్ నుంచి వచ్చి ఓట్లు వేయాల్సిందే, ఇక్కడున్న వాళ్ళైతే మాకే ఇస్తారు, ఈ పద్ధతిలో మేము చెప్పాము, జరిగింది కూడా అలాగే జరిగింది, విదేశాల నుంచి వచ్చారు అమెరికా హైదరాబాద్ నుంచి వచ్చారు అని చెప్తున్నారు. కానీ ఊళ్ళో ఉన్న వాళ్ళు ఎవరికి ఓటేశారు ఎక్కడెక్కడ, నేను ఇవన్నీ రెండు వైపులా చెప్తున్నానండి మీకు, ఎందుకంటే మళ్ళీ ప్రేక్షకులు లేకపోతే వీక్షకులు ఆయా పార్టీల సమర్థకులు ఆవేశపడాల్సిన అవసరం ఏం లేదు. మేము ఏ నేరేటివ్ డెవలప్ చేసాము అది ఖచ్చితంగా మాకు అదే వర్కౌట్. మా సంక్షేమ పథకాల వల్ల లబ్ధి పొందిన మహిళలు, వృద్ధులు, పెద్దలు, వృద్ధులు అంటాం కూడా కరెక్ట్ కాదు, వయోధికులు, వెనకబడిన వర్గాలు, బీసీ కార్డు చాలామంది అభ్యర్థులు మేము మార్చి, ఈవెన్ రెడ్లను పెద్ద కులాల వాళ్ళను మార్చి వీళ్ళని పెట్టాం కాబట్టి ఈ కార్డు ఇది మాకు వర్కౌట్ అయింది, మేము నమ్ముతున్నాం తిరిగి వస్తామని. సిఐడి రిపోర్ట్లు అయితే ఇంకా కొంచెం ఎక్కువగానే ఉన్నాయి, మేము ఇంతవరకే తీసుకుంటున్నాం ఓకే, 105-105 మేము అధికారంలో ఉంటాము. ఇంకోటి తగ్గడం కూడా మాకేం ఆశ్చర్యం లేదు,
80 స్థానాల్లో మేము అభ్యర్థులను మార్చామంటేనే అక్కడ కొంత ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి. మేము ఓపెన్గా చెప్పాము ఇక్కడ మరింత మెరుగైనవి రావడం కోసం మేము అభ్యర్థులను మారుస్తున్నామని. వాళ్ళందరూ చివరిలో దండాలు పడ్డారు, కానీ మేము ముందు నుంచి అది ఒక ఎక్సర్సైజ్ చేసాము. ఇంకా మేము ఆ వ్యతిరేకత లోకల్ అభ్యర్థి మీద ఉందా, ముఖ్యమంత్రి మీద కాదు అని మేము చెప్పాము. సో దాని ప్రకారం మేము మార్చాము. అందుకని 105తో మేము బయటపడతాము. బయటపడడం కాదు, మళ్ళీ అధికారంలోకి వస్తాము, ఆ విశ్వాసం మాకు ఉంది అనేది అధికార పార్టీ వెర్షన్. ఇంకొకటి ఏమో, వాళ్ళు చాలా కార్డ్స్ ప్లే చేశారు, ఆ కార్డ్స్ ఏం పనికిరాలేదు. మొదట్లో విధ్వంసం అన్నారు, తర్వాత సంక్షేమము కాదు, రాష్ట్రం గుళ్ళు అవుతుంది అన్నారు, తర్వాత రాజధాని అన్నారు, తర్వాత వివేకానందరెడ్డి హత్యలో రాక్షసులకు అసలు గొడ్డలు తీసుకొని నరికేయండి. అసలు ఇంత నిజంగా ఇలాంటివి ఎప్పుడు మనం వినలేదు. గొడ్డలు తీసుకొని నరికిచ్చేయి, నన్ను కూడా నరికిచ్చేయి, ఆయన కూడా నరికిచ్చేయి, ఈ స్థాయిలో మాట్లాడారు. వీళ్ళు ప్రచారం కూడా ఇచ్చారు, కానీ ఇవేమి పనికిరాక చివరకు ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనే దాని మీద వీళ్ళు ఆశలన్నీ పెట్టుకున్నారు. అది ఇన్ని ఎందుకు మార్చాల్సి వచ్చింది? నిజంగా వీళ్ళకు ఎప్పటికప్పుడు ప్రతిదానికి ఆదరణ వచ్చి ఉంటే ఒక అరడజన్ నినాదాలు ఎందుకు మార్చారు? ల్యాండ్ టైటిల్ యాక్ట్ గురించి మేము కూడా భయపడ్డాం, కానీ అది ఎన్డీఏనే తెచ్చింది, వాళ్ళే తీసుకొచ్చారని మేము చెప్పుకున్న తర్వాత, రెండవది మేము ఇన్ని భూములు ఇచ్చిన వాళ్ళు ఎందుకు తీసుకుంటాం, పట్టాలు ఇచ్చిందే మేం కదా అన్న తర్వాత కొంత కన్విన్స్ అయ్యారు వాళ్ళు. ఇవే వాళ్ళు వచ్చి తీసుకుంటారేమో అనే భయం వచ్చింది ఇక్కడ జనాలకు. ఈ పట్టాలు కొనసాగుతాయా లేదా, ఈ పింఛన్లు కొనసాగుతాయా లేదా, ఈ భయంతో కూడా వాళ్ళకు ఉంది. సో వి విల్ కంటిన్యూ. ఓకే, ఇంకొకటి, ఇది 5 ఏళ్ల పాలన మీద కాదు, 10 ఏళ్ల పాలన మీద జరిగిన ఒక వాళ్ళు 5 ఏళ్లకే పరిమితం చేయాలని చూశారు. 5 ఏళ్ళు అంతకుముందు అంత స్వర్ణయుగం లాగా, కానీ ఏం కాదు. 5 ఏళ్ళు ఈ 5 ఏళ్ళు కూడా చూసి మాకు అంతకుముందు రాలేదు, ఇప్పుడు వచ్చాయనేది తీసుకుంటాం. విభజనకు ముందు, విభజన తర్వాత, అంతే. విభజన తర్వాత చంద్రబాబు హయాంలో ఏం జరిగింది, మా హయాంలో ఏం జరిగిందని మీరు అందరూ మొదట చెప్పారు. తర్వాత వైసీపీ వాళ్ళు అతిపెద్ద వాదన ఏంటంటే, చంద్రబాబు మీద కంటే నమ్మకం జగన్ బాబు మీద ఎక్కువగా ఉంది, చంద్రబాబుని అంతగా నమ్మరు, రైతు రుణమాఫీకి చాలా వైసీపీ వాళ్ళు చెప్పిన మాటలు, వైసీపీ వాళ్ళ మాటలు. ఇక రెండోది టీడీపీ. టీడీపీ కోణంలో ఒక బాగా సీనియర్ నాయకుడితో ఒక రాత్రి నేను మాట్లాడా. వాళ్ళు మటుకు లేదండి, మేము గెలుస్తున్నాము, మాకు 115 అలా వస్తున్నాయి, 115 సీట్లు అట్లా వస్తాయి అనే మాట అయితే చెప్తున్నారు. కానీ వాళ్ళు ఎక్కువగా గోదావరి జిల్లాల మీద ఆశ పెట్టుకున్నారు. చాలా ఆశ్చర్యకరంగా వాళ్ళకు అనుకూలంగా వాళ్ళు చేయించిన సర్వేల్లో కూడా కృష్ణా జిల్లాలో సగం సగం సీట్లే ఇచ్చారంట. మరి ఎలా సార్ కృష్ణా జిల్లాలో సగం సగం సీట్లు వస్తే? మొదట చెప్పిన దాంట్లో రాయలసీమ సాలిడ్గా వస్తుందని వైసీపీ వాళ్ళు చెప్తున్నారు. ఓకే, ఉత్తరాంధ్రలో సగం మాకు వస్తాయని. టీడీపీ వాళ్ళేమో ఏముందండి, ఎటు తిరిగి మీకే ఉంది కదా, కృష్ణా గోదావరి జిల్లాలో అంటే భలే వాళ్ళు అండి, సర్వేలో మాకు సగమే చూపించారు కృష్ణా జిల్లాలో, అందుకని మాకేదో చాలా అనుకూలంగా ఉండింది అంటాం, కరెక్ట్ కాదు అని అంటారు వాళ్ళు. కాబట్టి కానీ దానికంటే వాళ్ళు, ఐ థింక్ పవన్ కళ్యాణ్ క్యాంపు లేకపోతే ఎవరు, వాళ్ళు కూడా అంటున్న ఒక మాట ఏముందంటే, ఇంకోటి ఇందాక నేను చెప్పింది అక్కడ నెగిటివ్ ఇక్కడ ప్లస్, ఏది, ఇన్ని లక్షల మంది వచ్చి పొద్దు నుంచి రాత్రి వరకు కూర్చొని ఓట్లేశారంటే, నిలబడి ఓట్లేశారంటే అది వాళ్ళు ఎంత పట్టుదలగా ఉన్నారో తెలుస్తుందని. ఇది చాలా కీలకమైన పాయింట్. మమ్మల్ని ఓడించడానికి కుట్ర జరుగుతుంది కాబట్టి మమ్మల్ని కాపాడుకోవాలి అనే పట్టుదలతో ఇంతమంది వచ్చి నిలబడి ఓటేశారనేది వైసీపీ వెర్షన్. ఈ ప్రభుత్వాన్ని దించేయాలి అనేది ఎంత ఇది ఉందో దాన్ని బట్టే మనకు తెలుస్తుంది కదా అని. కాబట్టి అది కూడా మాకు చెప్తుందని. ఇంకా వాళ్ళు బలంగా కొంచెం నమ్మించే విధంగా చెప్పే ఒక అంశం ఏంటంటే, బ్యూరోక్రసీలో కూడా మార్పు వచ్చింది. ఐపీఎస్లు ఐఏఎస్లు బాబు గారికి ఫోన్లు చేయడం మొదలుపెట్టారు. ఓకే, మేము చెప్పామండి వాళ్ళకు, వాళ్ళు గెలవరని వినలేదు కాబట్టి మేము వీఆర్ కన్విన్స్డ్, పర్లేదు మీకు, మేము మీకు కోఆపరేట్ చేస్తాము. ఈ పద్ధతిలో ఫోన్లు వస్తున్నాయి, ఒక 5-6 మంది ఫోన్ చేశారు, కలెక్టర్లు ఎస్పీలు అని చెప్తున్నారు. పోల్ అయిన తర్వాత, ఇది పోల్ అయిన తర్వాత రాత్రికి సాయంత్రం తర్వాత, యాజ్ పోలింగ్ ప్రోగ్రెసెస్ బై ఈవినింగ్. ఓకే, సో ఇది బ్యూరోక్రసీ కూడా ఏమి రాజకీయాలు తక్కువ ప్లే చేయదు వాళ్ళు, ఎందుకంటే రెండు వైపులా రెండు తలుపులు తీసే ఉంచుతారు. ఇటు వాళ్ళు చేసినప్పుడు వీళ్ళు ఇక్కడికి వస్తారు, వాళ్ళు అది. బట్ ఎనీవే ఒక మైండ్ గేమ్
బ్యూరోక్రసీతో కూడా మొదలు పెట్టారేమో, అది రాబోయే రోజుల్లో ఇది నా ఇంకా పెరుగుతుందేమని కూడా నాకు అనిపిస్తుంది. ఆ మాట ఎవరో జనసేన వాళ్ళు కూడా అన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇంకొకటి ఏంటంటే, వాళ్ళకి బాగా దగ్గరగా ఉండే సోషల్ క్లాసెస్ నుంచి ఫోన్ చేసిన వాళ్ళు లేకపోతే మాట్లాడిన వాళ్ళు 50-50 అని నమ్మేవాళ్ళు కూడా ఇప్పటికీ ఉన్నారు. ఓకే, అది వైసీపీలో లేరు, టీడీపీలో మటుకు 50-50 ఛాన్సులు ఉంటాయి. మొన్న ఒక ఆయన ఫోన్ చేశాడు నాకు. ఫోన్ అంటే ఫోన్ కమ్యూనికేషన్ కాబట్టి, ఫోన్ చేయడం ఒకటే కొంతమంది అంటుంటారు, ఫోన్ లేదా అంటే కమ్యూనికేషనే కదా ఈ రోజుల్లో మన మీడియా అంతా వర్కౌట్ చేసేది. అతను రాజమండ్రిలో ప్రధానమంత్రి మీటింగ్ అయిన రోజు ఫోన్ చేశాడు. చూశారు కదా బ్రహ్మాండంగా, మోదీ చెప్పాడు పవన్ కళ్యాణ్కు వేదిక మీద ఇంకో నెలలో జగన్ లోపలేసేస్తాం, మీరేం భయపడకండి అని చెప్పారు అని చెప్పాడు. నేను ఈ మాట ఆ రోజు చెప్పలేదు మీకు, ఈరోజు చెప్తున్నా. ఆ రోజు చెప్పాడు నాకు. అవును, మీరు అన్నారు తర్వాత ట్రోలింగ్ అది ఇప్పుడు చెప్తున్నా. ఆ తర్వాత దాన్ని వాళ్ళు స్క్రోలింగ్లు కూడా వేసుకున్నారు, నెలలో అంతా అయిపోతుంది మీకేం భయం లేదు అని మోదీ చెప్పాడని. మళ్ళీ 2 రోజుల తర్వాత ఫోన్ చేశాడు. చేసి ల్యాండ్ రైట్ ల్యాగ్తో అంతా మారిపోయిందండి, మొత్తం గ్రామాలన్నీ షిఫ్ట్ అయిపోయినాయి ఒక్క దెబ్బతో. ఇప్పటివరకు వైసీపీ వాళ్ళు గ్రామాల్లో కదా ఆశ పెట్టుకున్నారు, రూరల్ బెల్ట్ అన్నారు, మేము రూరల్ బెల్ట్ తలకిందులు అయిపోయింది అది. సో ఫుల్ ఇంకా 140 రాసుకోండి పద్ధతిలో మళ్ళీ ఈరోజు చేశాడు సీఎం జెంటిల్మన్. మీడియా కూడా తెలుసు అతనికి, మన అందరు తెలిసిన అతనే. అతనే 50-50 సార్, ఎవరేం చెప్పినా మీరు ఇచ్చేయకండి. కొంతవరకు వాళ్ళు కొంతవరకు షిఫ్ట్ తేగలిగారు వాళ్ళు, దాంతో గటెక్కేట్గా ఉన్నారు. కింది వర్గాలు సాలిడ్గా కొన్ని వర్గాలు వాళ్ళకు వేసాయి, సాలిడ్గా కొన్ని వర్గాలు వాళ్ళకు వేసాయి. కాబట్టి ఎవరు చెప్పినా అంతా మాకే అని చెప్పినా, వన్ సైడ్ అని ఎవరు చెప్పినా అది నిజం కాదు. సీరియస్ బ్యాటిల్ జరిగింది. మీరు చెప్పిన విధంగా 105 ఇంకొకటి ఉంది, నాకు చాలా ఆసక్తికరమైన సినిమాటిక్ ఎక్స్ప్రెషన్స్తో కూడింది ఒకటి ఉంది. ఇది ఒక జనసేన గారు చెప్పింది. ఆయన ఏమన్నాడంటే, రంగస్థలం సినిమాలాగా ఉందన్నాడు. ఆయన రంగస్థలం సినిమాలాగా ఉంది, ఎందుకంటే ఆ రంగస్థలం సినిమాలో ఏ విధంగా అయితే చివరిలో జగపతి బాబును వీళ్ళను జనం తరిమారో, నిన్న ఆంధ్రప్రదేశ్లో మేము పరిస్థితి అలా తీసుకొచ్చాము, అక్కడ ఎమ్మెల్యేని తరిమారు, ఇక్కడ ఎమ్మెల్యేని తరిమారు, ఇదంతా అయిపోయింది అంటే అంత ధైర్యం వచ్చింది జనానికి. కాకపోతే పోలింగ్ బూతులు అంత హై క్లాస్ మహిళలు వచ్చి అంతమంది నిలబడి ఓటేస్తుంటే చాలా ఇదిగా ఉండింది, అక్షర తృతీయ చూస్తున్నామేమో అన్నట్టుగా ఉంది. వాళ్ళందరూ అంత క్లాస్ మహిళలు, ఇది జనసేన ఆయన చెప్పింది, ఇది మళ్ళీ అటువైపు కాదు. అంటే థీరీ ఇక్కడ పేదలు ఇవన్నీ చాలా క్రాస్ కరెంట్స్ ఎలా ఉన్నాయో మీరు చూడండి. కాబట్టి తర్వాత అందరూ ఉత్తరాంధ్రలో చాలా అనుకూలం అని అది ఇది అనుకున్నారు వైసీపీకి, కానీ ఉత్తరాంధ్ర వైజాగ్ సౌత్ వైజాగ్ ఇది వీటన్నిటిలో కూడా గెలవబోతున్నాము మేమే, అక్కడ కూడా ఏం లేదు. కాకపోతే ఒకే ఒక సమస్య ఉండింది, పవన్ కళ్యాణ్ ఎక్కువగా ప్రజలతో కనెక్ట్ అయ్యాడు కానీ నాయకులను పెద్దగా చేయలేదు. అవును, దానివల్ల ప్రజలు బాగా రెస్పాండ్ అయ్యారు, ప్రజల పల్స్ ఆయనకు తెలిసిపోయింది. మధ్యలో నాయకుల పాత్ర ఏమో తగ్గింది. పవన్ ప్రతిజ్ఞ పూడిన వ్యక్తులందరినీ ఓడించడానికి మేము ప్రత్యేక దీక్షతో పనిచేసాము. కాబట్టి 160 జనసేన లెక్క అయితే 160కి ఇంకేమాత్రం తిరుగులేదు. 1983లో ఎన్టీఆర్ వచ్చినప్పుడు ఎలాంటి దృశ్యాలు కనిపించాయో అలాంటి దృశ్యాలు కనిపించాయి ఆంధ్రప్రదేశ్లో. కాబట్టి ఒక 2-3 వర్గాలు మటుకు వాళ్ళకి వేసినప్పటికీ మిగిలిన టోటల్ సీన్ చాలా డిఫరెంట్గా ఉంది, దీన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు అని వారు చెప్పారు. ఇంకా చాలా ఉంది కానీ అన్ని అనవసరం అనుకోండి. కాబట్టి వీటన్నిటిలో కామన్ పాయింట్స్ ఉన్నాయి, ఇవిగా కూడా ఉన్నాయి. కొంచెం మధ్యస్థంగా జాగ్రత్తగా ఉండేవాళ్ళేమో 105 లేకపోతే చూద్దామని అంటున్నారు. అసలు లేదు, వారు వన్ సైడ్ వాదన కూడా చేసేవాళ్ళు ఉన్నారు. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఇంకా లాస్ట్ పాయింట్ చెప్తాను, ఇవన్నీ పార్టీలు అవి మీకు చెప్పాను. సర్వే సంస్థలో చెప్తాను, ఇన్ అవర్ ప్రొలాంగ్ డిబేట్ వీ హ్యావ్ మాతో 2 సర్వే సంస్థల వాళ్ళు పాల్గొన్నారు. ఒక సర్వే సంస్థ గెలుస్తారు జగన్ అనే పద్ధతిలో వాళ్ళు చెప్తున్నారు. 2 సర్వే సంస్థ గురించి చాలా మీడియాలో చాలా నడిచింది. మొదటి రోజు ఒక ఇది వచ్చింది,
పేరు కూడా నేను చెప్పక్కర్లేదు, చెప్పడం అవసరం లేదని అందరికీ తెలుసని నేను చెప్పట్లేదు. మొదటి రోజు వచ్చింది వాళ్ళ సర్వే అనుకూలంగా ఉంది, వ్యతిరేకంగా ఉందని వచ్చింది. మా పేరుతో ఫేక్ సర్వే విడుదలైంది, దాంతో మాకేం సంబంధం లేదు అని ఆయన ఒక వివరణ ఇచ్చాడు. ఆ వివరణ అక్కడ ఇవ్వకుండా ఇక్కడ ఎందుకు ఇచ్చారన్నది కూడా ఆ వర్గాల్లో రెండు పార్టీల మధ్య అది కూడా గొడవ అయింది. ఆయన ఇప్పుడు ఏమంటాడు, చివరి నిమిషంలో ఎంత శాతం ఓటింగ్ జరిగిందో దాన్ని బట్టి నిర్ణయం అయిపోతుంది. ఈ వర్గాలు అయితే వాళ్ళకే అనుకూలంగా ఉన్నాయి. మళ్ళీ అంటే ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు ఏవి 50-50 అన్నట్టుగానే ఉంది. ఇంకా అది కూడా ఆ చివరి నిమిషంలో జరిగే దాన్ని బట్టి అంతా నిర్ణయం అవుతుంది ఈ పద్ధతిలో. అంటే సర్వే సంస్థల వాళ్ళు కూడా విపరీతమైన ఒత్తిడికి గురయ్యారు. అవును, ఇది ఆర్థిక ఒత్తిడికి, రాజకీయ ఒత్తిడికి కూడా. ఎందుకు కమిట్ కాకుండా మనం అలా ఉంటే చాలా మంచిదని. ఇప్పుడు ఆయన నిన్న చెప్పిన దానికే రెండు మీడియాల్లో కూడా మా తమకు అనుకూలమని చెప్పడం నేను చూస్తున్నా. అందుకని ఇట్స్ ఎ వెరీ టఫ్ ఎలక్షన్. సీఎంఓ దగ్గరుండి మూడు ఎన్నికలు బాగా గమనిస్తున్న వాళ్ళతో మాట్లాడితే కూడా ఇట్ ఈస్ వెరీ టఫ్ ఎలక్షన్, కానీ అవర్ పొజిషన్ ఈజ్ నాట్ దట్ బ్యాడ్. ఇప్పటివరకు నేను మీకు పార్టీల గురించి చెప్పాను కదా. పొద్దున్నే ఒక చదువుకున్న మిత్రుడు నాకు చాలా మెసేజ్లు వచ్చాయి, అందులో ఒక్కటి చెప్తాను చిన్నది, ఇది ఒక్కటి ఇంట్రెస్టింగ్గా ఉంది. దో ది రైటింగ్ ఆన్ వాల్ ఈజ్ క్లియర్ ఫర్ ది అలయన్స్ ఇన్ ది స్టేట్, ఇట్ ఈస్ రిడిక్యులస్ దట్ ది మీడియా ప్రజెంట్స్ ఇట్ యాజ్ కమింగ్ టు పవర్. ఓకే, ఎ హోల్ డ్రామా ఆఫ్ మీడియా డిస్కోర్స్ డ్రైన్స్ ది ఎనర్జీ ఆఫ్ ది వ్యూయర్స్. అంటే జరగందని చెప్పి వీళ్ళ బుర్రలన్నీ కూడా చేసేస్తున్నారని. విచ్ ఇస్ అన్ ఎక్స్క్లూజివ్ ఫినామినా ఆఫ్ అవర్ స్టేట్, మన రాష్ట్రంలో ఇది ఒక చాలా ఫినామినాగా ఉంది అని చెప్పి. సో అది మొదటి నుంచి మనం అనుకుంటున్నట్టే కదా. సో అది సంగతి. నాకు కూడా ఒక చిన్న ఇది ఇచ్చాడు, యూ స్టబర్న్లీ ట్రై టు బి ఆబ్జెక్టివ్ వైల్ అనలైజింగ్ ఎనీథింగ్ ఇన్ ఏ హైలీ పోలరైజ్డ్ ఏపీ. ప్రతిదీ విడిపోయిన దాంట్లో ఆబ్జెక్టివ్గా ఒక అంచనాకు రావడానికి చాలా స్టబర్న్, కానీ సరే మన సంగతి పక్కన పెడితే ఇది పరిస్థితి. ఐ థింక్ ఐ హ్యావ్ థ్రోన్ ఇనఫ్ లైట్ అని. ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరు ఏం చెప్పినా ఓకే చూద్దాం లాటరీ అని స్ట్రాంగ్ పాయింట్స్ నిలబెట్టుకున్నట్టు కనిపిస్తుంది. తనకి తమకు ఏదైతే స్ట్రాంగ్ పాయింట్స్ ఉన్నాయో అవి. ఇంకా ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే బీజేపీ అనేదాన్ని వీళ్ళందరూ వదిలేశారు. ఓకే, ఎందుకు వదిలేశారు? బీజేపీ కలుస్తుందని చాలా ఆనందపడ్డారు, బీజేపీ కలిసిన తర్వాత నెగిటివ్ అయిందన్నారు. మొత్తం నెరేటివ్ చాలా రోజుల పాటు బీజేపీ కలిసాక మైనార్టీలు దూరం అయ్యారు, దళితులు దూరం అయ్యారు, అయ్యారు కూడా కదా, మనుషులే కనబడుతున్నారని చెప్పిన వాళ్ళు తర్వాత వై బీజేపీ డిస్కషన్ ఇస్ ఆబ్సెంట్ ఇన్ ది డిబేట్. బీజేపీలో కూడా సీనియర్ నాయకులు ఎవరు చర్చ పాల్గొనలేదు, అది మనకు తెలుసు. బీజేపీ అయిష్టంగా ఉంది అని అది తెలుసు మనకు. మరి బీజేపీకి కూడా 2% ఓట్లు ఉన్నాయి కదా పట్టణాల్లో వాళ్ళల్లో, వాళ్ళు ఇక్కడ కలవలేదు కదా మిగతా వర్గాలు వీళ్ళు ఎక్కేసినప్పుడు. సో బీజేపీ పార్టీను కావాలనే కొంత దాన్ని పక్కన పెట్టినట్టుగా కనిపిస్తుంది మనకు. అంటే ముస్లిం రిజర్వేషన్లు అనండి, ఇంకోటి అనండి, ఎన్ని ఫీట్స్ చేశారు దాన్ని కప్పిపుచ్చడానికి, వాళ్ళని రాకుండా చేయడానికి. ఇప్పుడు ఆ ఫ్యాక్టరే తీసేశారు. ఎందుకు అంటే ఇక్కడ మీరు నేషనల్ కనెక్షన్ తీసుకోవాలి. నేషనల్ కనెక్షన్లో మోదీది అప్పుడున్నంత ప్రభంజనం ఎన్నికల నిన్న 4వ దశ. 4వ దశ నాటికి మోడీ 1-sided, మొత్తం 400 ఆ వాతావరణం లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు 400 సీట్లు వస్తాయని ఈరోజు కూడా చెప్తున్నాడు. ఆ స్థాయి నాయకుడు అమిత్ షా తప్ప ఇంకెవరు 400 వస్తాయని చెప్పట్లేదు. సో మోదీ కూడా బీజేపీ కూడా కొంత తగ్గుతున్న కొద్దీ వీళ్ళని అట్టు పెట్టుకోవాలి అని. నిన్ననే యోగేంద్ర యాదవ్ ఒక ఇది రాశాడు, 4వ దశలో బీజేపీకి ఇప్పుడు వాళ్ళకు 49 స్థానాలు ఉన్నాయి నిన్న జరిగిన చోట్ల. ఇందులో 42 బీజేపీవి, 7 మిత్రులవి. అవి తగ్గే ఛాన్స్ ఉంది. ఓకే, సో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పొత్తు వల్ల 1వ 2వ సీట్లు వస్తే మంచిది అని బీజేపీ చాలా కోరుకుంటుంది. సో ఇక్కడ బీజేపీ వీక్ నేషనల్ సినేరియోలో ఉన్నదాన్ని. అందుకే ఇప్పుడు మోదీ గారు చాలా కాలం తర్వాత చంద్రబాబును, పవన్ కళ్యాణ్ పిలిచారు. చక్రం తిప్పిన చంద్రబాబు 3వ వరుసలో నడుస్తున్నారు. దీంట్లో ఉన్న రాజకీయ సంకేతాలు నేను చెప్పను కానీ. సో అది సంగతి, ఇవన్నీ బ్యాక్డ్రాప్. అంటే కాదు సార్, ఏమైనా